నమస్కారం. ప్రాంతీయ వార్తలకు స్వాగతం. ఈ ఏడు వర్షాకాలంలో వరుణుడు ముందే కరుణించడంతో విస్తారంగా మొక్కజొన్న, పత్తి మరియు చిరుధాన్యాలు సాగు చేసిన రైతన్నలు తీరా ఇప్పుడు కొన్ని రోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో ఆందోళన చెందుతున్నట్లు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని రైతులు తెలిపారు. మరి దుబ్బాక మండలం రఘుతంపల్లి గ్రామం. మరి ఈ వర్షాకాలానికి ఆధారంగా పత్తులు కానీ మొక్కలు కానీ వేసినాం. మరి ఈ వర్షాధారంతో వేసినాం కాబట్టి వర్షాలు లేక ఈ 15-20 రోజుల నుంచి వర్షాలు లేవు కాబట్టి మరి పత్తులు మొక్కలు ఎండిపోయినాయి. మరి ఆ ఎండిపోయిన దాన్ని చూసుకుంటూ పశువులకు కోసేయడం జరుగుతుంది. మరి దీనికి అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి సంబంధిత దీనికి ఎవరైతే పెద్దమాసులు అగ్రికల్చర్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ వచ్చేసి నష్టపరిహారం ఇప్పించగలని మా రఘుతంపల్లి గ్రామం నుంచి మేము కోరడం జరుగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిటలోని పలు కాలనీల్లో భువనగిరి జోన్ డీసీపీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలను, 5,000 రూపాయల విలువ గల మద్యం బాటిళ్లను ఇతరత్రాలను స్వాధీనం చేసుకున్నారు. జోన్ లో ఈరోజు ఆర్డినెన్స్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ యాదగిరిగుట్ట టౌన్ లిమిట్స్లోని ప్రశాంత్ నగర్ అండ్ గణేష్ నగర్ ఈ రెండు ఈ ఏరియాస్లో మనము దాదాపు ఒక 200 పోలీస్ పర్సన్ సివిలు యాజ్ వెల్ యాజ్ ఏఆర్ఓ ట్రాఫిక్ ఎస్ఓటి క్రైమ్ అన్ని విభాగాల పోలీస్ వారు ఈ ఆర్డినెన్స్ సెర్చ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ ఆర్డినెన్స్ సెర్చ్ భాగంగా దాదాపు మనం ఒక 400 హౌసెస్ ఇవన్నీ కూడా సర్చ్ చేయడము వాళ్ళని బాగోగులు అడగడం కూడా అన్నీ జరిగింది. ఇది సోషల్ పోలీసింగ్ అండ్ కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ఈ ఆర్డినెన్స్ సెర్చ్ ఎక్సైజ్ చేయడం జరుగుతుంది. బేసికల్గా ఈ ఆర్డినెన్స్ సెర్చ్ ఎక్సైజ్ మనము ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ నింపేదానికి, ప్లస్ ఆ ఏరియాలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, ఇంకా ఏమన్నా ఈ బీట్స్ అండ్ ప్యాట్రోల్స్ రెగ్యులర్గా వస్తుందా లేదా అని కూడా ప్రజల్ని అడిగి తెలుసుకోవడం కూడా జరుగుతుంది. సో ఈరోజు ఈ ఆర్డినెన్స్ సెర్చ్ చేసినప్పుడు మనకు ప్రజలు పోలీసుకు చేరువ అవడంతో భాగంగా ఈ ఆర్డినెన్స్ సెర్చ్ నిర్వహించారు. అండ్ ఈ ఆర్డినెన్స్ సెర్చ్లో మనం చెప్పినట్టు ఈరోజు 200 మంది పోలీస్ సిబ్బంది సివిలు ఏఆరు అక్కడ నుంచి క్రైమ్ ఎస్ఓటి ట్రాఫిక్ వాళ్ళందరూ కూడా దీంతో అందరూ పార్టిసిపేట్ చేశారు. అంతా కూడా విజయవంతంగా చేస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గోపగాని బాలమైన అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎక్కువ రాడు కదా, ఎక్కువ వస్తే ఒక్క పోరు ఉండదా,
మరి అప్పటి మందము ట్రాన్స్ఫార్మర్ కూడా ఉండదు గడ్డి కోసం ట్రాన్స్ఫార్మర్ పడిపోతుంది దానికి మరి ఏదైనా సొల్యూషన్ ఉండాలి కానీ మేమే చెప్పలేదు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొద్దుగల గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ముత్తుపల్లి ప్రవీణ్ మాజీ ఎంపీటీసీ కొమ్ము పాండు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు పథకానికి హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. దళిత బంధు పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు వారి అభివృద్ధి కోసం ఇస్తాను అని ప్రకటించినందుకు గాను మనం కూడా వారి వెంటే ఉంటామని సంజీవ భావం తెలపడం కోసం మన గ్రామంలో మండలం నుంచి మొట్టమొదటిగా మన మనము వారి పడే ఉంటాము మీరు మా ఇంపడి ఉండి మా కుటుంబాలు అభివృద్ధి చెందేంత వరకు మీరు మాకు చేస్తామన్న సహాయానికి మేము ప్రతి విషయంలో కూడా మేము ఉన్నట్టే ఉంటామని చెప్పి మీరందరూ కలిసిపోవాల్సి చెప్తూ ఈరోజు చేసిన కార్యక్రమాన్ని మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే కేసీఆర్ గారు మన ప్రభుత్వం వచ్చేసి 7 సంవత్సరాలు 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు టైం పట్టింది తర్వాత వచ్చిన 2.5 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు వివిధ రకాలైన పథకాలు తీసుకున్నట్టు గోడలు అయితే నింది అర్రెలు అయితే నింది రకరకాలుగా చేస్తూ అయితే మీకు దళితులకు వచ్చిన వరకు చివరికి ఎందుకు వచ్చింది కార్యక్రమం అంటే దళితుల సంఖ్య ఎక్కువ దళిత కుటుంబాలు ఎక్కువ బీసీలో అనే వాళ్ళు గోడలో ఉండే 100 మంది ఉంటారు మీరు 500 మంది కూడా 500 కుటుంబాలు ఆ రేషియో ఇచ్చింది కూడా వాళ్ళందరికీ 150 ఇచ్చినా కూడా నిజంగా కూడా మీకు ఇస్తామన్న స్కీమ్ అయితే చాలా పెద్ద స్కీమ్ దాన్ని దళితులందరూ ఉపయోగించుకొని బాగుపడాలని కోరుకుంటుంది వాస్తవ మధ్య ఆయన మాట్లాడిన విధానం చాలా బాగుంది నేను ఇక్కడ 76 కుటుంబాలున్నా 76 కుటుంబాలు ఆల్రెడీ ఇచ్చేసాను కదా కుటుంబం అకౌంట్లో కూడా డబ్బులు ఉంటాయని అంత ధైర్యంతో చెప్పి కాకపోతే ఒక మాట ఏంటంటే మీరు ఇచ్చిన డబ్బులను మీరు సద్వినియోగం చేసుకుని మీరు ఉపయోగపరచుకొని వాసాల మధ్య ఉన్న 76 కుటుంబాలు బాగుపడ్డాయి అంటే నేను ముందు కూడా ఉంటుంది రాష్ట్రం అంతా దీన్ని విస్తృతంగా సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని తంగలపల్లి మోయ 9వ వాగుడునే గల వేణుగోపాల స్వామి ఆలయ సమీపంలోని కొండను ఎలాంటి అనుమతులు లేకుండా ఓ గుత్తేదారు సంస్థ తోడేయడంతో గనుల శాఖ జరిమానా విధించింది.